ప్రభువైన యేసుక్రీస్తు నామములో బైబిల్ క్లాస్ కి కూడి వచ్చిన మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. దయచేసి మనం ప్రార్థనతో నేటి తరగతిని ప్రారంభం చేసుకుందాం. నాతో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడ మా పరలోకపు తండ్రి, నేటి యొక్క ఈ వాక్య అధ్యయనానికి కూడి వచ్చిన మా అందరినీ మీ దృష్టిలో మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. మీ నామానికి మహిమ ఏ విధంగా మేము తెచ్చేటట్లు జీవించాలో అది మేము నేర్చుకొని చుండగా, మీ వాక్యాన్ని ఉన్నదిన్నట్లుగా నేర్చుకొని చుండగా, సత్యవాక్యాన్ని సరిగా విభజించినట్లుగా ఆ ప్రయత్నంలో మేముండగా, మా ప్రయత్నాన్ని మీరు దీవించండి, సఫలం చేయండి ప్రభా తండ్రి. యథార్థ హృదయంతో నిస్వార్థమైన భక్తితో ప్రభా నీ సన్నిధిలో కొనసాగే కృపని మాకు దయచేయమని, నేటి యొక్క ఈ వాక్య అధ్యయనాన్ని మీ చేతులకి అప్పజెప్పుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేర్చి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాము. గత వారం మనం యేసు ప్రభు యొక్క మరణము, దానివల్ల జరిగిన విషయాలు ఏంటి అనే విషయాలు చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఏ విధంగా యేసు ప్రభు రావడం బట్టి ఆయన యొక్క శరీర ధారణ, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము మరియు ఆయన యొక్క పునరుద్ధానం, ఇవన్నీ కూడా ఏ విధంగా పాత నిబంధనలు పరిష్కారము కాకుండా ఉన్నటువంటి సమస్యలకి ఒక పరిష్కారముగా యేసు ప్రభు యొక్క శిలువ మరణ కార్యం ఉందో, ఏ విధంగా నిర్గమకాండాన్ని, సంఖ్యాకాండాన్ని, మోషే రచించిన పంచకాండాలలోని ఆ సూచనలను ఏ విధంగా యేసు ప్రభు యొక్క రక్షణ కార్యము నెరవేర్చిందో, ఏ విధంగా మన రక్షణ నిర్గమముతో పోలి ఉన్నదో, ఇటువంటి విషయాలన్నీ పోయిన వారం చూసుకున్నాం. కాబట్టి పాత నిబంధనలు పరిష్కారం కాకుండా ఉండిన సమస్యలన్నీ కూడా ఏ ఒక్కటి మిగలకుండా ప్రభు అయిన యేసు క్రీస్తునందు అవన్నీ కూడా పరిష్కరింపబడ్డాయి, వాటికి సమాధానాలు దొరికాయి. యూదుల యొక్క నిరీక్షణకి ఎదురుచూపు ఆ నెరవేర్పు, ఆ నిరీక్షణ యొక్క నెరవేర్పు యేసు క్రీస్తునందు ఏ విధంగా ఉన్నదో అదే విషయాలు మనం చూసుకోవడం మొదలు పెట్టాం. అదేవిధంగా పాత నిబంధనలో పరిష్కారం కాకుండా ఉన్నటువంటి మరొక సమస్య అన్యజనులకు సంబంధించినది. అన్యజనుల సంగతి ఏంటి? మనకి గుర్తుంటే గత పోయిన తరగతులలో మనం ఏం చూసుకున్నామంటే, ఏమి ప్రశ్నించుకున్నామంటే, పాత నిబంధన యొక్క అంతంలోనికి వచ్చేసరికి అన్యజనులు ఇంకా ఇస్రాయేలీలతో సఖ్యత కలిగి లేరు, ఇంకను అన్యజనులకు ఇస్రాయేలీల మధ్యలో శత్రుత్వమే ఉంది, వారితో వీరు కలవకూడదనే ఒక కఠినమైన ఒక నిబంధన, ఒక ఒక నియమం ఎజ్రా గ్రంథంలోను అలాగే నెహెమ్యా గ్రంథంలోను మనం చూస్తున్నాం. ఒకవైపు దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తాడు, ఏమని, నీ సంతానము ద్వారా అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడతారు అనే వాగ్దానం ఉంది. అయినప్పటికీ పాత నిబంధన యొక్క అంతానికి వచ్చేసరికి ఆ వాగ్దానం నెరవేరినట్లుగా లేదు. ఇంకా అన్యజనులకి దేవుని ఇస్రాయేలీలకి మధ్య అంతరం, గ్యాప్, డిస్టెన్స్ దూరం పెరుగుతూ వచ్చిందే కానీ అబ్రహాం యొక్క వాగ్దానం ఏదైతే ఉందో, ఈ అబ్రహాం వాగ్దానము నెరవేరుతున్నట్లుగా మనకి కనిపించట్లేదు పాత నిబంధన అంతానికి. ఈ విషయంలో క్రొత్త నిబంధన ఏ విధంగా యేసు ప్రభు యొక్క రాకడ ద్వారా దీనికి పరిష్కారం దయచేసింది అనే విషయం చూసుకోవడంతో మనం ఈ నేటి యొక్క తరగతిని ప్రారంభం చేసుకున్నాం. అన్యజనుల సంగతి ఏమిటి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు రోమా పత్రికలో పౌలు రాసిన మాటలు మనకి గుర్తొస్తాయి. మొదటి అధ్యాయం 16వ వచనం, రోమా పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలే అనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా,
రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. పౌలు యొక్క ఈ మాటలలో అబ్రహాం వాగ్దానం యొక్క నెరవేర్పు యొక్క ఛాయలు సూచనలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. పౌలు అంటున్నాడు, సువార్త కేవలం యూదులకు మాత్రమే కాదు, అది అన్యజనులకి కూడా. యూదులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. కాబట్టి అబ్రహాం యొక్క సంతానము ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడును అనే వాగ్దానం ఏదైతే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు చూస్తున్నామో, దాని యొక్క నెరవేర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనకి, అలాగే ఇలాంటి అనేక వచనాలలో మనకు కనిపిస్తుంది. ఆదికాండం 12వ అధ్యాయం యొక్క నెరవేర్పు ఆశీర్వాదం, సువార్త అనే ఆశీర్వాదం గ్రీసు దేశస్థులకి, యూదులకి మాత్రమే కాకుండా మొదటి యూదునికి, ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త, రక్షణ, దేవుని శక్తి. కాబట్టి ఆశీర్వాదము అనే మాట ఏదైతే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చూస్తున్నామో, ఈ ఆశీర్వాదము అన్యజనులు ఏ విధంగా ఆశీర్వదింపబడబోతున్నారు అనే దానికి రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం వివరణిస్తూ ఆ ఆశీర్వాదము ఇదై ఉన్నది. ఏమిటది? అది సువార్త, రక్షణ గూర్చిన సువార్త, నమ్ము ప్రతివానికి రక్షణ కలుగ చేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇదే ఆ ఆశీర్వాదము. ఈ విధముగా అన్యజనులు ఆశీర్వదించబడబోతున్నారు అనే విషయము పాత నిబంధన భక్తులకి, వారి ఊహకి అందనటువంటి విషయం ఇది, మరుగు చేయబడినటువంటి విషయము యేసు ప్రభు ద్వారాను అపోస్తలుల ద్వారాను దీనిని దేవుడు ప్రత్యక్షపరచిన విషయం. కాబట్టి ఆశీర్వాదం మరలా మనం చెప్పుకున్నా తప్పు లేదు. ఆశీర్వాదం అని మనం అపార్థం చేసుకుంటున్నట్లుగా అది భూలోక సంబంధమైనది కాదు, భూలోక ఆశీర్వాదం కాదు, అది తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదం కాదు, తాత్కాలికమైనటువంటిది కాదు, భూ సంబంధమైనటువంటిది కాదు, ధనధాన్యాలకి సమృద్ధికి దానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం కాదు. ఆ ఆశీర్వాదం యొక్క భావము క్రొత్త నిబంధనలో వివరించబడింది. ఏమిటి ఆశీర్వాదము? సువార్తని నమ్ముట ద్వారా వచ్చే రక్షణ, పాప క్షమాపణ అనే ఆశీర్వాదము, నిత్య జీవం అనే ఆశీర్వాదం, దేవుని శక్తి అందుకు పనిచేస్తుంది. ఈ ఆశీర్వాదం ఈ విధంగా అబ్రహాము నందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి. అబ్రహాం యొక్క సంతానము, నీ సంతానం ద్వారా లోక వంశములన్నీ ఆశీర్వదపడతాయి. ఆయన సంతానం ఎవరో కాదు, ఏసుక్రీస్తు ప్రభు వారు. ఏసుక్రీస్తు అనే అబ్రహాము సంతానము ద్వారా భూలోకములోని వంశములన్నీ ఈ విధమైనటువంటి ఆశీర్వాదము, సువార్తని నమ్మడం ద్వారా వచ్చే రక్షణ, దేవుని శక్తి అయిన సువార్తని నమ్మడం ద్వారా వచ్చే రక్షణ అనే ఆశీర్వాదం, పాప క్షమాపణ, నిత్య జీవం అనే ఆశీర్వాదం, యేసు ప్రభువుని దేవుణ్ణి దేవుడిగా అంగీకరించే ఆశీర్వాదం, నిజ దేవుణ్ణి తెలుసుకునే ఆశీర్వాదం, నిజ దేవుణ్ణి గ్రహించే ఆశీర్వాదం, నిజ దేవుని ఎదుట మనల్ని మనం మన స్థితిని మనం గ్రహించగలిగే ఆశీర్వాదం, పాపాల కోసం పశ్చాత్తాపడేటటువంటి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం గురించే ఆదికాండం 12వ అధ్యాయం మాట్లాడుతుంది, కానీ మరొక విధమైన తాత్కాలికమైన ఆశీర్వాదం గురించి కాదు. ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, మీరు మనసులో పెట్టుకోవాలి. కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు, మీరు ఇతరులకి బోధించుటకు సమర్థులు అవ్వాలని ఇవన్నీ నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా ఆదికాండం 12వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవచ్చు
ఆశీర్వాదం ఆదికాండం 12వ అధ్యాయంలోని ఆశీర్వాదం యొక్క భావం ఏంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు కూడా ఈ విధమైనటువంటి ఒక వివరణ ఇవ్వగలే స్థితిలో మీరు ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇంకా చూసుకుందాం అన్యజనుల సంగతి ఏమైంది అనే విషయం మనం ఇంకా చూసుకుందాం. రోమా పత్రిక ఉదాహరణ అపోస్తుల కార్యాలు గ్రంథం ఒకసారి మీరందరు తెరిచి 13వ అధ్యాయం 46వ వచనం అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 46వ వచనం చూసుకుందాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 46వ వచనం అక్కడ ఏమని ఉంటుంది చదువుకుందాం. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. యూదులతో అంటున్నారు, యూదులతో పౌలు మరియు బర్నబా అంటున్నారు, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఇదిగో కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. యూదుల యొక్క నిరాకరణ, యూదులు నిరాకరించారు ఈ ఆశీర్వాదాన్ని, కాబట్టి అన్యజనుల యొద్దకు ఈ ఆశీర్వాదం విశ్వసించిన వారందరి ఈ ఆశీర్వాదం వెళ్తుంది. ఏమిటి ఆ ఆశీర్వాదం? సువార్త ఆశీర్వాదం, సువార్త ద్వారా కలిగే రక్షణ ఆశీర్వాదం. ఇది మీరు నిరాకరించారు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం వరకు ఉన్న ఆశీర్వాదాన్ని మీరు నిరాకరించారు. ఎవరు మీరు అంటే యూదులు. మీరు ఇది నిరాకరించారు, కాకపోతే ఈ ఆశీర్వాదం అన్యజనుల్లో ఈ విధముగా అది నెరవేరుతుంది అనే విషయం అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 46వ వచనంలో పౌలు మరియు బర్నబాలు యూదులతోనే చెప్తున్నారు. మీరు నిరాకరించారు కానీ ఈ ఆశీర్వాదం అన్యజనులకి వెళ్తుంది. కాబట్టి అపోస్తుల కార్యాల గ్రంథంలో మీరు ఏం చూస్తున్నారు, మనం ఏం చూస్తున్నామంటే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు దయచేసిన ఆశీర్వాదం యొక్క నెరవేర్పే అపోస్తుల కార్యాల గ్రంథం. ఏ విధంగా ఆశీర్వదింపబడతారు అంటే అది భూలోక సంబంధమైన ఆశీర్వాదం కాదు. అటువంటి విధమైన తప్పుడు బోధకులు ఎన్ని నమ్మకండి, అటువంటి వారిని ఖండించండి, ఎదిరించండి. అటువంటి విధమైన మోసంలో పడిపోయే వారిని అగ్నిలోంచి లాగినట్టు కొందరిని లాగండి, సత్యవాక్యాన్ని బోధించండి. ఇటువంటి విషయాలు మనం నేర్చుకుంటే కానీ వాటిని మనం బోధించలేము. తర్వాత ఇంకొక వచనం మనం చూద్దాం. రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకు మీరు తెచ్చిపెట్టి ఉంచండి. మనం రోమాపత్రికలోని ఆ వచనాన్ని కూడా ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకు ఏమనుంటుంది అక్కడ? ఇదందరికీ మనకి సుపరిచితమైన వాక్యమే. రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనంలో పౌలు ఏమంటున్నాడు చూడండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. మీకు ఒక మర్మం నేను మీకు తెలియజేయగోరుచున్నాను. ఎందుకంటే మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోకూడదు కాబట్టి. ఏమిటా మర్మము? అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇస్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను.
వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇస్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు అన్య జనుల సంఖ్య పరిపూర్ణమయ్యే వరకు. అన్య జనుల ప్రవేశము సంపూర్ణం అవ్వాలంట. అది ఎప్పుడు సంపూర్ణమవుతుంది, వారి లెక్క ఎప్పుడు సంపూర్ణమవుతుంది అది దేవునికి తెలుసు. అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణం అయ్యే వరకు ఇస్రాయేలుకు కఠిన మనస్సు ఉంటుంది. ఒక్కసారి అన్యజనులు సంపూర్ణంగా ప్రవేశించిన తర్వాత ఇస్రాయేలుకి ఏం కలుగుతుందంట, విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. మరలా చూడండి, ఆశీర్వాదానికి క్రొత్త నిబంధన ఇచ్చే అర్థం ఏంటి? ఆశీర్వాదము అనే పదానికి క్రొత్త నిబంధన ఇచ్చే అర్థం ఏమిటి? మరలా నేను దీన్ని ఫోకస్ చేస్తూ మాట్లాడవలసి వస్తుంది, ఎందుకంటే ఇటువంటి విధమైన తప్పుడు బోధల మధ్య మనం నివసిస్తున్నాం కాబట్టి, మనం సిద్ధపడి ఉండాలి కాబట్టి. ఈ తరంలో మనం సిద్ధపడాలి. ఏ తరంలో ఒక్కొక్క తరంలో ఒక్కొక్క విధమైన తప్పుడు బోధ ఉంటుంది కాబట్టి, ఆ తరానికి ఈ తరంలో మనల్ని దేవుడు ఉంచాడంటే ఈ తరానికి మనం, ఈ తరం వారికి మనం సేవ చేయాలి, ఈ తరం వారు నశించిపోకుండా కాపాడాలి. కాబట్టి ఏ తరానికి తగినట్లుగా ఆ తరానికి మనం సిద్ధపడాలి దేవుని వాక్యం నుంచి. ఆశీర్వాదం గురించిన తప్పుడు బోధలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మరలా ఆశీర్వాదం గురించి ఉంది. ఏమని ఇందాక చూసుకున్నట్లే ఆది రోమా పత్రిక 25:26 ఈ విధంగా ఉంటుంది. విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతని తొలగించును. భక్తిహీనత తొలగింపబడేటటువంటి ఆశీర్వాదం మనలో నుండి, సియోనులో నుండి వచ్చి విమోచకుడు వస్తాడు. విమోచకుడు వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించి వేస్తాడు. ఇది ఆశీర్వాదం. ఆశీర్వాదానికి క్రొత్త నిబంధన ఇచ్చే నిర్వచనము. ఎప్పుడు కూడా ఆశీర్వాదం అంటే ధనము అనే నిర్వచనం క్రొత్త నిబంధనలో ఎక్కడ వెతికినా మీకు కనిపించదు. లోక ఆశీర్వాదంగా ఎక్కడ కూడా ఏ అపొస్తలుడు కానీ, ఏ క్రొత్త నిబంధనలోని ఏ రచయిత కానీ, యేసు ప్రభు కానీ, సువార్తలలో కానీ, పత్రికలలో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ ఎక్కడ కూడా ఆశీర్వాదం అంటే లోక సమైన ఆశీర్వాదం అని ఒక్క చోట కూడా లేదు. చూడండి, ఆశీర్వాదంకి క్రొత్త నిబంధన ఇచ్చే అర్థం ఏంటంటే రక్షణ, మారు మనస్సు, పాప క్షమాపణ, పశ్చాత్తాపము, సర్వశక్తుని యొక్క పరిశుద్ధత యొక్క ప్రత్యక్షత, భక్తిహీనత తొలగింపబడుట, యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే, పాప పరిహారము అనే ఆశీర్వాదము. దీని గురించే క్రొత్త నిబంధన మాట్లాడుతుంది. వాక్యంలో ఉన్నంత వరకు చెప్పాలి, దానికంటే ఎక్కువ చెప్పద్దు, తక్కువ చెప్పద్దు. కాబట్టి దీనికి సమయం పడుతుంది. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ప్రకటన గ్రంథంలో కూడా ఒక హెచ్చరిక ఉంటుంది. ఏమని, ఈ గ్రంథానికి దేనికి, ఈ గ్రంథానికి మీరు ఇంకేది కలపద్దు, దీనిలోంచి ఏది తీసివేయద్దు, కలిపితే ఈ గ్రంథంలోని ప్రకటన గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వానికి కలుగుతాయి, తీసివేస్తే జీవ గ్రంథం నుంచి, జీవము నుండి వాడి పేరు కొట్టివేయబడతాడు. సో భయంకరమైన హెచ్చరిక ఉంది. ఏ విషయంలో? వాక్యాన్ని బోధించే విషయంలో. కాబట్టి మీలో త్వరపడి అనేకులు బోధకులు కాకుండుడి అనుకుంటుంది. త్వరపడి అజ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో వచ్చి తెలిసి తెలియని జ్ఞానంతో నాకంతా తెలుసు అనుకొని బోధకులైపోయి ప్రకటన గ్రంథంలో రాయబడిన తీర్పుని మనపైకి మనం కొని తెచ్చుకోకూడదు. ఆశీర్వాదం గురించి నువ్వు బోధించాలనుకుంటే ముందు ఆశీర్వాదానికి క్రొత్త నిబంధన చెప్పే నిర్వచనం తెలుసుకో, ఆ తర్వాత బోధించాలి.
మన సంఘకాపరు ఏం బోధిస్తున్నాడు, మన పితరులు ఏం బోధించారు, తరతరాలుగా నేనేం వింటున్నాను, ఇది కాదు. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం శ్రద్ధగా కూర్చొని వాక్యానికి విద్యార్థి అయి నిజంగా వాక్యం తెలుసు అని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నోరు తెరిచి బోధించాలి. సో ఆశీర్వాదానికి క్రొత్త నిబంధన ఇస్తున్న నిర్వచనం, భక్తిహీనత తొలగించబడుట, పాపాలకి పరిహారం కలుగుట, ఈ విధమైనటువంటి ఆశీర్వాదం. మనం పోయిన వారం నేను చెప్పిన మరొకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏమన్నాము, ఏమనుకున్నాం మనం? ఈ లోకంలో యాత్రికులము, ప్రయాణికులము, అరణ్య మార్గం గుండా వెళుతున్నాము. దీని గురించి చాలా క్షుణ్ణంగా పేతురు పలికిన మాటలలో నుండి, పేతురు ఏ విధంగా నిర్గమకాండంలోను సంఖ్యాకాండంలోను జరిగిన సంఘటనలని పోల్చుకుంటూ, వాటితో పోల్చుతూ మన రక్షణని, మన రక్షణ జీవిత రక్షింపబడిన తర్వాత మనం ఎటువంటి జీవితాలు జీవిస్తున్నాము అనే విషయాలని పేతురు చాలా స్పష్టంగా రాస్తాడు. ఏమని, మీరు ఈ లోకంలో యాత్రికులై ఉన్నారు, పరదేశులై ఉన్నారు, అరణ్య మార్గం గుండా మీరు ప్రయాణిస్తున్నారు. ఈ ఈ లోకారణ్యంలో మీరు ప్రయాణిస్తూ క్రీస్తు అనే బండ యొద్దకు మీరు వచ్చి ఉన్నారు. మన రక్షణ యొక్క తీరు ఏంటి? మనం రక్షింపబడిన తర్వాత మనకి ఈ లోకం ఏమైపోయింది? అరణ్యమైపోయింది. మనం రక్షణ పొందుకున్న తర్వాత మనకి ఈ లోకం ఏమైపోయింది? ప్రయాణించే మార్గం అయిపోయింది. కాబట్టి మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాము? వాగ్దాన భూమి కొరకు ఎదురు చూస్తున్నాం. మన వాగ్దాన భూమి ఏమిటి? ఈ లోకములో లేదు వాగ్దాన భూమి. ఈ ప్రస్తుత లోకం కాదు, నూతన ఆకాశము, నూతన భూమి అనే వాగ్దాన భూమి, పరలోకం. కాబట్టి మన ఆశీర్వాదాలన్నీ వాగ్దాన భూమిలో ఇశ్రాయేలీయులకి వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలని, పాత నిబంధనలోని ఆశీర్వాదాలన్నీ కూడా వారికి ఎక్కడ కలుగుతాయని ఉంది? మీరు పాలు తేనెలు త్రాగుతారు, మీ పొలం దీవింపబడును, మీరు మీ ఇంకా చాలా చాలా లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు రాయబడ్డాయంటే, వాటిని క్రొత్త నిబంధన ఆత్మీయంగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో దేవుడు వాటన్నిటిని రాపించాడు. అవును, ఆశీర్వాదాలు అన్ని కలుగుతాయి మనకి, కానీ ఎక్కడ కలుగుతాయి, ఎప్పుడు కలుగుతాయి? వాగ్దాన భూమిలో ప్రవేశించిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించు దేశము, అక్కడ మీరు ప్రవేశించిన తర్వాత ఆ వాగ్దానాలు అనుభవిస్తారు. కాబట్టి పేతురు పలికినట్లుగా, లేకపోతే అపోస్తలులందరూ అర్థం చేసుకున్నట్లుగా, ఆ వాగ్దాన భూమి ఇప్పుడు మనం ఈ లోకంలో లేరు, అది పరలోకము. అక్కడ మనకి ఆశీర్వాదం, అసలైన ఆశీర్వాదం మనం అనుభవించబోయేది ఈ లోకంలో కాదు, పరలోకంలో అనేది స్పష్టంగా, చాలా స్పష్టంగా క్రొత్త నిబంధన పాత నిబంధన యొక్క లోని విషయాలకి అసలు సిసలైన నిర్వచనం క్రొత్త నిబంధన దయచేసింది. కాబట్టి పాత నిబంధన చదివేటప్పుడు క్రొత్త నిబంధన యొక్క దృష్టికోణంలో నుంచి పాత నిబంధనని చదవాలని నేను మీకు కోరుతున్నాను. యుగంధర్ గారు మ్యూట్ లో పెట్టుకోండి. పాత నిబంధనని చదివేటప్పుడు, పాత నిబంధనలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, వాటన్నిటిని చదివేటప్పుడు క్రొత్త నిబంధన యొక్క దృష్టికోణంలోంచి చదవండి. చదివినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, ఇక మనం ఏమాత్రము క్రొత్త నిబంధనలో లోకాశీర్వాదాల కోసం మనం బ్రతకట్లేదు. ఈ లోకం మనకి అరణ్యం అయిపోయింది. ఇది మనకు ఒక తాత్కాలికమైన బస మాత్రమే. ఇక్కడ కాదు మన ఆశీర్వాదము. మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది. అక్కడ నుంచి యేసుక్రీస్తు అని ఒకని కొరకు మనం, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొంచున్నాము. మన ఆశీర్వాదం అంతా ఈ లోకంలో కాదు, రాబోయే లోకంలో అనేది మనం గ్రహించాలి. మన ఆశీర్వాదము ఆత్మసమైన ఆశీర్వాదం, అది ఇప్పుడు ప్రారంభమైంది. దీని యొక్క సంపూర్ణత, మనకి ప్రారంభమైన ఈ ఆత్మీయ ఆశీర్వాదం యొక్క పరిపూర్ణత పరలోకంలో కలుగుతుంది. ఇది మనం మనసులో పెట్టుకొని మనం మన జీవితాలని జీవితాలని మార్చుకుందాం. మన జీవిత మన మనస్తత్వాలను మార్చుకుందాం, మన ఆలోచన తీరుని మార్చుకుందాం. ధనం ఏ విధంగా వస్తుంది,
ఏ విధంగా వస్తుంది ధనం? క్రొత్త నిబంధన ఏం చెప్తుందండి ధనం గురించి? డబ్బు, పైసలు. ఇప్పుడు నేను శరీర రీతిగా మాట్లాడుతున్నా. క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? కష్టపడి పని చేస్తే డబ్బు సంపాదించమని చెప్తుంది. ఎవరు పనికి మాలినతనంగా ఉండకూడదు, తన స్వహస్తములతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో తినండి అని చెప్తుంది క్రొత్త నిబంధన. కాబట్టి ధనం ఏ విధంగా వస్తుంది అని ఒకవేళ బాగా ఒకవేళ ధనం గురించి మీరు బోధించాల్సి వస్తే ఏమని చెప్పాలి విశ్వాసులకి? మీ సంఘాలకి ఏమని చెప్పాలి? మీ తోటి విశ్వాసులకి ఏమని చెప్పాలి? కష్టపడి పనిచేయండి, డబ్బు సంపాదించుకోండి అని చెప్పాలి. ఎందుకంటే క్రొత్త నిబంధన అదే చెప్తుంది. అది కాకుండా ఏం పర్వాలేదు, దేవుడు అద్భుతం చేస్తాడు, సడన్ గా మీరు ఏదో ఒక రోజు కోటీశ్వరులు అయిపోతారు. ఎందుకంటే ఆదికాండం 12:3 దేవుడు మన వాగ్దానం చేశాడు, పాత నిబంధనలో అనేక వాగ్దానాలు ఉన్నాయి అని. తప్పుడు మార్గంలో ఎవరిని నడిపించకండి. ధనం గురించి ఒకవేళ చెప్పాల్సి వస్తే కష్టపడి పనిచేయండి, మీ కష్టార్జితాన్ని తినండి అని చెప్పండి. కష్టపడి ఎంతన్నా సంపాదించవచ్చు. కొత్త నిబంధన ఏం పరిమితి పెట్టట్లేదు. కోటి రూపాయలు సంపాదిస్తే ఓకే, 100 కోట్లు సంపాదిస్తే పాపం అని చెప్పట్లేదు కొత్త నిబంధన. నీకు 100 కోట్లు సంపాదించే సామర్థ్యం దేవుడు కలిగిస్తే సంపాదించు. నీకు ఆ సామర్థ్యం ఇస్తే దేవుడు, నువ్వు సంపాదించు. దాన్ని ఖర్చు పెట్టు, దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టు, దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టు, ఆత్మల రక్షణ కోసం ఖర్చు పెట్టు. నీకు 1000 కోట్లు సంపాదించే సామర్థ్యం ఇచ్చాడా? ఖర్చు పెట్టు, నువ్వు సంపాదించి ఖర్చు పెట్టు. ఎక్కడా తప్పు అని చెప్పట్లేదు. వ్యాపారం చేయడం తప్పు అని చెప్పట్లేదు. 100 కోట్లు సంపాదించడం, 1000 కోట్లు సంపాదించడం తప్పు అని క్రొత్త నిబంధన ఎక్కడ చెప్పట్లేదు. కానీ క్రొత్త నిబంధన చెప్పేది ఏంటంటే ఎంత సంపాదించినా కానీ నీ కష్టార్జితంతో సంపాదించు, నీ తెలివితో సంపాదించు. అంతేకాని దానికి ఆదికాండం 12 ఉపయోగించి ఇదేదో ఒక మర్మంగా దేవుడు ఏదో మాయ మంత్రాలు చేసేస్తాడని మాత్రం బోధించకండి. ఒకవేళ ఎవరికైనా నిజంగానే ఇంత సామర్థ్యం ఇస్తే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. వారు దాన్ని ఉపయోగించాలి దేవుని మహిమ కొరకు. నేను ఒక మాట మీతో మీకు గుర్తుండే ఉంటుంది, దావీదుని హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడు? ఇతరుల కోసం, తన జనుల కోసం. కాబట్టి ధనం విషయంలో, లోకాశీర్వాదం విషయంలో లోకంలో సంపాదించడం తప్పు కాదు, కానీ ఆ మెంటాలిటీ ఆలోచన ఎందుకు సంపాదిస్తున్నాం. మన సంపాదనే మన గమ్యం కాదు, ఇక్కడ స్థిరపడడం మన గమ్యం కాదు. ఇక్కడ ఇంకో నేను కావాలని ఇవన్నీ నా మాట మాటికి నేను సబ్జెక్ట్ నుంచి కూడా కొంచెం బయటికి ఏమి రావట్లేదు. కానీ దీనికి ఇంకా ఎక్కువ స్ట్రెస్ దేవుడు నాకు తెలియని భారం కలగజేస్తున్నాడు. కాబట్టి నేను కొంచెంసేపు సబ్జెక్ట్ ఆపి కూడా దీనిలో ఈ ఆశీర్వాదం అనే టాపిక్ గురించి నేను తీసుకుంటున్నా. ఎందుకంటే నాకు నన్ను దేవుడిని ఆత్మ ప్రేరేపిస్తున్నాడు కాబట్టి నేను ఈ మాటలు మాట్లాడుతున్నా. అరణ్యంలో ఉండగా వారిని దేవుడు పోషించాడా? పోషించాడు. వాళ్ళకి ఏమన్నా పదవు చేశాడా? చేయలేదు. వారి పాదరక్షలు అరగలేదంట, వారి బట్టలు మాసిపోలేదంట, వారికి ఆకలి కాకుండా దేవుడు ఎప్పటికప్పుడు ఏ రోజు కావాల్సిన ఆ రోజు. కాబట్టి లోక సంబంధంగా వారికి కావాల్సినవి దేవుడు అరణ్యంలో దయచేశాడు. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది వాగ్దాన భూమిలో ఇంకా మనం లేము. మనం ఇంకా అరణ్యం, ఈ లోకంలో ఉన్నంత కాలము మనం అరణ్యంలో ఉన్నాము. వాగ్దాన భూమి నువ్వు చేరుకునేది ఎప్పుడు? నీ మరణమన్నా సంభవించాలి, లేకపోతే యేసు ప్రభు 2వ రాకడన్నా రావాలి. అప్పటి వరకు వాగ్దాన భూమిలోకి నువ్వు చేరుకోలేదు. దాని యొక్క ప్రథమ ఫలాలు అనుభవిస్తున్నావు కేవలం అంతే. రక్షణ, పాప క్షమాపణ, మారు మనసు, దేవుని సన్నిధి, ఇటువంటి ఆత్మీయ విషయాల్ని అనుభవించడం మొదలు పెట్టావు. కానీ అసలైన ఆశీర్వాదం, బంగారు వీధుల్లో నడుస్తాం, సింహాసనాలు ఎక్కుతాం, ఇంకా ఏమేమి ఉంటుందో మనకు తెలియదు, జీవ వృక్ష ఫలములు తింటాం, ఆ ఆశీర్వాదంతో పోల్చుకుంటే ఈ లోక ఆశీర్వాదాలు ఎందుకు పనికిరావు? కాబట్టి ఆశీర్వాదము అనేది అసలు శిష్యులైన ఆశీర్వాదం మనకు లోకం, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత వస్తుంది. ఇక్కడ మనకి ఎలా బ్రతకాలంటే, ఇక్కడ అరణ్యము, ఇది అరణ్యము అనేది ముందు గుర్తించండి. ఇక్కడ మనం ప్రయాణికులము
ఇది గుర్తించండి, ప్రయాణంలో ఉన్నవాడెవడు, ప్రయాణమే నా శాశ్వత నివాసం అని అనుకున్నవాడెవడు లేడు. ఆ అరణ్యంలో ఉన్నవాడెవడు, ఇక్కడే నేను ఆస్తులు సంపాదించుకోవాలనేది అనే మానసిక స్థితిలో ఎవరు ఉండరు, ప్రయాణికులు ఎవరు ఉండరు. గమ్యం చేరుకోవాల్సిన గమ్యం వదిలిపెట్టి ఇదే ఇక్కడే ఇదే బాగుంది నాకు అని ఎవరు అనుకోరు. కాకపోతే కొంతమంది ఇస్రాయేలీలు అనుకున్నారు కూడా, ఈ అరణ్యంలోనే ఉంటాము లేకపోతే వెనక్కి ఐగుప్తు ఇంకా ఘోరంగా ఐగుప్తుకు వెళ్ళిపోతాం అనుకున్నారు. ఒకవేళ నువ్వు డబ్బు సంపాదించిన, ఆస్తి సంపాదించిన, దేవుడు నీకు ఆ సామర్థ్యం ఇస్తే సంపాదించు. క్రొత్త నిబంధన చెప్పట్లేదు డబ్బు సంపాదించొద్దు, లోకాశీర్వాదాలు భవనాలు సంపాదించుకోవద్దు అని ఎక్కడా చెప్పట్లేదు. దేవుడు ఒకవేళ అందరికీ చాలా తక్కువ మందికి ఉన్నది నీకు ఇచ్చాడు, నీకు ఆ జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, ధనం సంపాదించే తెలివిచ్చాడు, సంపాదించు. నీ శక్తి వంచన లేకుండా సంపాదించు. కానీ గుర్తుపెట్టుకో, ఏం గుర్తుపెట్టుకో, అరణ్యంలో ఉన్నావు. ఇది సంపాదించడం గమ్యం కాదు. మన్నా ఎంత కురిపించాడండి మన్నా అరణ్యంలో ఉన్నప్పుడు? ఒక్కొక్కరిని ఎంత సమకూర్చుకోమన్నాడు? ఏ రోజుకి సరిపోయింది ఆ రోజుకి సమకూర్చుకోమన్నాడు. ఇంకొంచెం ఎక్కువ సమకూర్చుకుంటే అది పురుగులు పట్టిందంట. ఏ రోజుకి ఆ రోజు దేవుడు దయచేస్తాడు. ఒకవేళ ఎక్కువ దయచేసినా అది ఇతరుల కోసమే దేవుడు అనుగ్రహిస్తాడు, ఏదో ఉద్దేశంతో అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడే ఇది స్థిర నివాసము అని అనుకోకండి. ఇది నిలువరమైన స్థానము, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, నిలువరమైన స్థావరం మనకి ఇక్కడ లేదు. మనం అరణ్య మార్గంలో వెళ్తూ దేవుడు ఒకవేళ మనకి ఇతరుల కంటే ఎక్కువ దయచేస్తే అది ఎందుకు దయచేసాడు, దేవుడి దగ్గర కనుక్కొని దానిని ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగిస్తూ ఆ మత్తు ఈ అరణ్యం యొక్క మత్తుని ఎక్కించుకోకుండా, ఇది మన నివాసం కాదు, మనం ఇందులోంచి బయటికి వెళ్ళాలి, మనం వాగ్దాన భూమికి చేరుకోవాలి, అక్కడ మనకి నిజమైన ఆశీర్వాదం కలుగుతుంది అనే ఒక తలంపులో దయచేసి ఉందాం. ఈ ప్రాస్పెరిటీ గాస్పల్ యొక్క బోధ నుంచి బయటపడదాం. వాక్యాల్ని వక్రీకరిస్తున్నారు, భయంకరంగా వక్రీకరిస్తున్నారు. అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని వక్రీకరిస్తున్నారు. ఇందులో అసలు ధనం గురించి కానీ, భూలోకంలో సంపాదించుకోవడం గురించి కానీ క్రొత్త నిబంధన ఆ విధంగా అర్థం చేసుకోవట్లేదు. పాత నిబంధన అది ఒక ఛాయ మాత్రమే, అది గుర్తుంచుకోండి. క్రొత్త నిబంధనలో కలగబోయేదానికి, క్రొత్త నిబంధన యొక్క నిజస్వరూపానికి, నిజస్వరూపం ఏదైతే ఉందో, నిజస్వరూపం క్రొత్త నిబంధన. కాబట్టి పాత నిబంధనని క్రొత్త నిబంధన యొక్క వెలుగులోంచి చూడండి. అలాగే క్రొత్త నిబంధనని పాత నిబంధన సహాయంతో అర్థం చేసుకోవాలి. మీకు ఈ డైనమిక్, ఈ బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్లో ఏ విధంగా ఇది చెయ్యాలో అనేది నేను ఉదాహరణలతో సహా అనేకమైన విషయాలు మీతో పంచుకుంటూ నేను వచ్చాను. ఈ సబ్జెక్ట్ కేవలం సబ్జెక్ట్ కాదు, దిస్ ఈజ్ హెర్మెనూటిక్స్. వాట్ యు ఆర్ లెర్నింగ్ ఈస్ బై స్టడీ మెథడ్, బైబుల్ స్టడీ మెథడ్, అన్ ఇంటర్ప్రిటేషన్ మెథడ్ దట్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మీ. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు, బైబుల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకునే ఒక విధానాన్ని నేర్చుకుంటున్నారు. ఏ విధంగా పాత నిబంధన దృష్టికోణం నుంచి క్రొత్త నిబంధన చూడాలి, ఏ విధంగా క్రొత్త నిబంధన దృష్టికోణం నుంచి పాత నిబంధనను అర్థం చేసుకోవాలి, ఈ బ్యాలెన్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనే అమూల్యమైన విషయాలు ఇక్కడ మీరు నేర్చుకుంటున్నారు. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. క్లాసులు వినేసి వదిలేస్తే మీకు ఏ లాభం ఉండదు. మీరు నేను ఏ విధంగా నేను చెప్తున్నాను, ఏ విధంగా పాత నిబంధన యొక్క భావాన్ని నేను మీకు ఏ విధంగా వివరించాను, అలాగే క్రొత్త నిబంధన యొక్క భావాన్ని పాత నిబంధనని ఉపయోగించుకుంటూ నేను మీకు ఏ విధంగా వివరించాను, అలాగే పాత నిబంధన యొక్క ఆశీర్వాదాలని క్రొత్త నిబంధన దృష్టికోణం నుంచి ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మాటి మాటికి వినండి, జీర్ణించుకోండి. అంటే నిద్రలో సడన్ గా లేపినా కూడా ఇవన్నీ మీరు చెప్పగలిగేటట్లు ఉండాలి. అంతగా నేర్చుకోండి, అప్పుడు మీకు ఉపయోగపడుతుంది, మీరు ఇతరులకి ఉపయోగకరంగా ఉంటారు, అనేకుల్ని తప్పుడు బోధల నుంచి తప్పించిన వారు అవుతారు.
చూద్దాం ఇంకా ఏమంటాడు ఈ అన్య జనుల గురించి పౌలు ఇంకా ఏమంటాడో ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 3:14-15 గలతీయులు రాసిన పత్రిక 3:14 నుంచి 16 చూద్దాం. అబ్రహాము సంతానమైన మెస్సయ ద్వారా యేసు ప్రభు నందు భూలోకంలోని సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి అనే అనే మాటకి అర్థం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది లోక సమానమైన ఆశీర్వాదం కాదు, ఇది ఆత్మ సమానమైన ఆశీర్వాదం, యేసు ప్రభు ద్వారా కలగబోయే పాప క్షమాపణను గూర్చిన ఆశీర్వాదము. సమస్త వంశాలు ఆశీర్వదింపబడతాయి. చూడండి గలతీ పత్రికలో ఏమంటాడు అపోస్తలుడైన పౌలు యొక్క మాటలని జాగ్రత్తగా మరలా గమనిద్దాం. గలతీ పత్రిక 3:14-16 గలతీ పత్రిక 3:14-16 వరకు ఏమనుంది చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను అని పౌలు అంటున్నాడు. ఇది అంటున్నప్పుడు మనకు వెంటనే మన మనసు ఎక్కడికి వెళ్ళాలి? ఆదికాండం 12:1-3 వరకు, అలాగే 2 సమూయేలు 7 వైపుకు వెళ్ళాలి. పౌలు రాస్తున్న ఈ మాటలు గలతీ పత్రికలో పౌలు వాగ్దానాలు అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు దయచేయబడను అని పౌలు పలికిన వెంటనే, పౌలు పలుకుతున్న మాటలను చదివిన వెంటనే మీ దృష్టి ఏ లేఖన భాగాలు వైపుకి వెళ్ళాలి? ఆదికాండం 12:2-7 వీటిపైకి వెళ్ళాలి. ఇవి దృష్టిలో పెట్టుకోండి. వీటి గురించి మనం చర్చించుకున్న విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి. అంటున్నాడు పౌలు, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని అనలేదంట. అన్ని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తు. అంటే వాటి యొక్క భావం తెలియజేస్తున్నాడు. ఒకసారి 16 వచనం నేను చదివాను. అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక, అంటే ఆదికాండం 12:ను సమయలు గ్రంథం 2:7 అది అనేకుల గూర్చి అన్నట్టు కాకుండా ఒకని గూర్చి పలికినట్టే నీ సంతానము ద్వారా, అంటే ఇది ఏకవచనంలో ఉంది అనేది పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే పౌలు ఏం చేస్తున్నాడు చూసారండి, వాక్యాన్ని గ్రామర్తో సహా వివరిస్తున్నాడు, వ్యాకరణంతో సహా వివరిస్తున్నాడు. ఎంత శ్రద్ధ, ఎంత జాగ్రత్తగా, ఎంత క్షుణ్ణంగా ఒక విద్యార్థి అయిపోయి పౌలు బోధిస్తాడు. పౌలు వలె ఉండాలనుకుంటున్నారా? అయితే ముందు వాక్యం నేర్చుకోండి. పౌలు వలె పౌలు లాంటి సేవ చేస్తాను అనుకొని పౌలు చేసిన సూచక క్రియల్ని మాత్రమే అనుసరించేవారు వారు మోసపోతున్నారు. ఎందుకంటే పౌలు యొక్క గురి సూచక క్రియలు అద్భుతాలు స్వస్థతలు జరిగించడం కాదు. పౌలు యొక్క గురి వాక్యాన్ని వివరించడం. వాక్యాన్ని వివరిస్తుండగా వాటి యొక్క అవుట్కమ్గా, లేకపోతే యాజ్ ఎన్ అడిషనల్ కన్ఫర్మేషన్గా అద్భుతాలు లేక సూచక క్రియలు స్వస్థతలు జరిగాయే కానీ నాట్ ది అదర్ వే రౌండ్. అద్భుతాలు సూచక క్రియలు స్వస్థతలు జరిగించడానికి వాక్యం బోధించలేదు పౌలు. పౌలు బోధిస్తుండగా వాటంతట అవి ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి ఇవన్నీ జరిగాయి. అయితే బోధకులు చేస్తున్న తప్పు ఏంటంటే
పౌలు లాంటి సేవ చేస్తున్నాము అనే ఒక భ్రమలో వ్యాకరణంతో సహా వాక్యాన్ని వివరించగలిగిన పౌలు యొక్క సామర్థ్యాన్ని వారు పక్కన పెట్టేసి అసలు ఆ అటువంటి ఒక కోణం ఉందనేది కూడా వాడు వారి యొక్క ఆలోచనలో వారికి రాకుండా వారు దేనిపైన దృష్టి ఉంచారు హ్యాండ్ కర్చీఫ్ల మీద ప్రేయర్ ఆయిల్స్ అనుకుంటూ వాటిని నమ్ముకుంటూ కోట్లు జనాల మీదకి వారు వేసుకున్న సూట్ని జనాల మీదకి ఇస్తేయడం హ్యాండ్ కర్చీఫ్లు అమ్ముకోవడం ప్రేయర్ ఆయిల్ అని చెప్పి అమ్ముకోవడం నూనె పూసి ప్రార్థన చేయమంటే ప్రేయరాలు అమ్ముతారా పౌలు యొక్క అంగీ తాకితే వారికి స్వస్థత వచ్చిందని చెప్పి వీళ్ళు కర్చీఫ్లు అమ్ముతారా బాధ కలగట్లేదు ఎంత అపహాస్యం పాలవుతుంది సువార్త పౌలు వ్యాకరణంతో సహా బోధించాడండి అనేకులను గుర్చి మీరు 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 16 వచనం చూడండి ఒకసారి మీకు తలలు వంచి కళ్ళు పెట్టి ఆ వచనం చూడండి పౌలు పడుతున్న ప్రయాస చూడండి దేనికోసం వాక్యం దట్స్ అ కోర్ మినిస్ట్రీ సేవ యొక్క కేంద్రము వాక్య వివరణ దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ వాక్యాన్ని వివరించే సామర్థ్యం నీకు లేకపోతే నీవు చేస్తున్న ఇతర సేవ అంతా వ్యర్థమే వాక్యాన్ని బోధింప సమర్థునిగా పౌలు మాదిరి ఉంచిపోయాడు చూడండి ఎంత జాగ్రత్తగా ఆయన అనేకులను గూర్చి అన్నట్టు అంటే పౌలు గ్రామటికల్ గా మాట్లాడుకుంటే పౌలు ఏమన్నా అంటే హియర్ గాడ్ ఈస్ నాట్ యూజింగ్ ఏ ప్లూరల్ టెన్స్ బట్ సింగులర్ ప్లూరల్ నంబర్ బట్ సింగులర్ నంబర్ ఏకవచనం వాడుతున్నాడు వాక్యంలో ఏకవచనం ఉంది బహువచనం లేదు అంటే ఎంత శ్రద్ధగా అది తెలుసుకొని దాని ఆధారంగా ఈ గ్రామర్ ఆధారంగా ఏమని పలుకుతున్నాడు ఈ సంతానం ఎవరో కాదు ఏసుక్రీస్తు ద్వారా కలగబోయే ఆశీర్వాదము ధనధాన్యాలు సమృద్ధి కాదు అది రక్షణ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వారు పడ్డ ప్రయాస దీని నుంచి మీరేమన్నా మనమేమన్నా బుద్ధి తెచ్చుకుంటున్నామా దేనిపైన ఫోకస్ పెట్టాల్సింది 40 రోజులు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ వరాలు పొందుకోవడానికి కాదు ఫోకస్ పెట్టాల్సింది నువ్వు 40 రోజులు ఉపవాసం ఉంటే ఉండు దేని గురించి ఉండు వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకునే ఆ జ్ఞానం నాకు దయచేయి ప్రభా వాక్యాన్ని సరి పౌలు అధ్యయనం చేసినంత లోతుగా అధ్యయనం చేయగలిగే వరం దయచేయి ప్రభా అని ప్రార్థించు అప్పుడు ఏం జరుగుతుందంటే వాక్యాన్ని సరిగ్గా బోధిస్తావు వాక్యాన్ని బోధిస్తే నీకు తెలియకుండానే స్వస్థతలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ వస్తుంది అది దేవుని చేతుల్లో అది మానేసి పరిశుద్ధాత్మ వరాలు పొందుకోవడం ఎలా అన్య భాషలలో మాట్లాడడం ఎలా భాషల అర్థం చెప్పడం ఎలా ప్రవచించడం ఎలా ఈ ట్రైనింగ్లు ఇస్తారా ఇవి ట్రైనింగ్సా తప్పండి చాలా తప్పు జరుగుతుంది దాని విషయంలో ట్రైనింగ్ అవసరం లేదు దేవుడు స్వయంగా కలిగించుకొని చేసే ఆ వరాలు మన నియంత్రణలో ఉండవు పరిశుద్ధాత్మ వరాలు నీకు ఇష్టం వచ్చిన నీకు దర్శన వరం ఉంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు దర్శనాలు నీకు రావు దేవుడు దయచేస్తే దర్శనం వస్తుంది నీకు నువ్వు కలక నువ్వు నాకు ఇప్పుడు కళ రావాలి ప్రభా నువ్వు 12 గంటలు నిద్రపోయినా కళ రాదు దేవుడు పరలోకం ఉన్న దేవుడు మాట్లాడదలిస్తే కళ వస్తుంది ప్రవచనం కూడా నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రవచనం చెప్పలేవు దేవుడు ప్రవచనం ఇస్తే ప్రవచనం ఇవన్నీ కూడా సైడ్ ఇవి మెయిన్ కాదు మెయిన్ ఏంటి వాక్యం నువ్వు ప్రయాస పడవలసింది దేనికోసం నువ్వు ప్రాకులాడవలసింది దేనికోసం ఒకవేళ నువ్వు ఉపవాసం ఉంటే దేనికోసం ఉండాలి వాక్యం నేర్చుకునే జ్ఞానం కోసం వాక్యాన్ని ప్రకటించే జ్ఞానం కోసం ఉపవాసం ఉండు తృష్ణ కలిగి ఉండు అప్పుడు దేవుడు నీవు వాక్యం ప్రకటిస్తుండగా పరిశుద్ధాత్మ వరాలు నీలో ప్రత్యక్షమైతే నీకు సంబంధం లేదు అది దేవునికి సంబంధమే కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకుందాం 14వ వచనం నుంచి గలతీయులు రాసిన పత్రిక 14వ వచనం నుంచి ఏమంటున్నాడు చూడండి పౌలు చూడండి గలతీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను గలతీ పత్రిక 3వ అధ్యాయం
పన్నెండవ వచనం నుంచి, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను అనుసరించువాడు వాటి వలననే జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. మరలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. పౌలు మాటలు చాలా కష్టం. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు అని పౌలు అన్నప్పుడు, పాత నిబంధన విశ్వాస సంబంధమైనది కాదు అని పౌలు అంటున్నాడని ఎవరన్నా అనుకుంటే వారు పొరబడినట్లే. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు అని పౌలు అంటున్నప్పుడు, పాత నిబంధన విశ్వాస సంబంధమైనది కాదు అని పౌలు అంటున్నాడని దాని అర్థం కాదు. పౌలు ధర్మశాస్త్రం అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్ర క్రియల ద్వారా రక్షణ పొందుకోలేరు అని అంటున్నాడు. అంటే ఆ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించి రక్షణ పొందుకోవాలంటే అది మీ వల్ల కాదు అంటున్నాడు. అంతేకాని పాత నిబంధన విశ్వాస సంబంధమైన కాదు అని దాని అర్థం, ఎందుకంటే పాత నిబంధనలోని విశ్వాసమే దాని యొక్క ఆధారం చేసుకుని అబ్రహాం యొక్క సంతానం అని మనం అని దేవుడు మనల్ని అనగ పాత నిబంధనలో విశ్వాసం ఉంది. విశ్వాస వీరుల గురించి హెబ్రీ పత్రికలో రచింపబడి ఉంది. వీరందరూ విశ్వాసం చూపించారు. వారందరూ పాత నిబంధన భక్తులే. వారి విశ్వాసాన్ని మనం అనుసరించాలని ఉంది. మరి పౌలు ఇక్కడ ఏమని రాస్తున్నాడు? ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైన కాదు అంటున్నాడు. కాబట్టి కొంచెమైనా అధ్యయనం చేయకపోతే, కొంచెమైనా జ్ఞానం లేకపోతే, జ్ఞానం కావాలి, వివేచన కావాలి, లాజిక్ కావాలి, కామన్ సెన్స్ కావాలి, ఇవన్నీ పరిశుద్ధాత్మ వరాలే. పరిశుద్ధాత్మ వరాలంటే ఆ బ్రెయిన్ ని తాళం వేసి ఎక్కడో అన్య భాషల్లో మాట్లాడడం కాదు, వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. దీని కొరకు తృష్ణ కలిగి ఉండండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యు విల్ ఫైండ్ దట్ ఆన్ ద సర్ఫేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ కాంట్రాడిక్టింగ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం జరిగితే విశ్వాసము పాత నిబంధనలోని విశ్వాసుల గురించి రాస్తూ వారి విశ్వాసాన్ని అనుసరించాలని ఉంటుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదివితే పౌలు ఏమన్నాడు? ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైన కాదంటున్నాడు. ఈ రెండిటికి మధ్య సింక్ ఎలా కుదురుతుంది? కొంచెం జ్ఞానం ఉండాలి కదా, పద్ధతిగా చదవాలి కదా, పద్ధతిగా అధ్యయనం చేయాలి కదా. ఇందును బట్టి వీటిలో ఉన్న భావాన్ని మనం తెలియచేసే సామర్థ్యం మనకు లేకపోవడం వల్ల అన్యజనులు బైబిల్ గ్రంథాన్ని అపహాస్యం చేస్తారు. ఎందుకంటే మన బుర్రలేని బోధకులకి వీటిని ఎలా సింక్ చేయాలో వారికి తెలియదు. ఎందుకంటే వారు ఎప్పుడు బైబిల్ ని ఇతరుల దగ్గర నేర్చుకోవడానికి శ్రద్ధ చూపించలేదు. ముఖ్యంగా ఒక బైబిల్ ట్రైనింగ్ అనేది చేయలేదు. కాబట్టి వారు ఇష్టం వచ్చినట్టు వారు బోధిస్తారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైన కాదు, మన పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన ఇలా మాట్లాడచ్చు. ధర్మశాస్త్ర క్రియలు మూలముగా జరుగుతున్న వాటిని, అది క్రియల ద్వారా కలిగేది విశ్వాసం ద్వారా కాదు. మనం క్రియల ద్వారా మనం ఏమి సాధించలేము, కేవలం నమ్మాలి అని ఉద్దేశంతో పౌలు అంటాడు. కానీ దాని విధులను ఆచరించి వాడు వాటి వలననే జీవించును. వాస్తవం ఏంటంటే వాటి విధులను మనం ఎవరం ఆచరించలేము. ధర్మశాస్త్రం 100% మనం పాటించలేము. కాబట్టి మనం జీవించే అర్హతని కోల్పోయాం, మరణంలోకి వెళ్ళిపోయాం. మనం విశ్వాసం ద్వారా ఉచితంగా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. 13వ వచనంలో అంటాడు, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. ఏ వాగ్దానం అండి? వాగ్దానం ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు. అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ధర్మశాస్త్రం యొక్క శాపము, ధర్మశాస్త్రము పాటించకపోవడం ద్వారా మన మీదకు వచ్చినటువంటి శాపము, మన పాపాల వలన మనపైన నిలిచి ఉన్న శాపము, అది క్రీస్తు ద్వారా విమోచింపబడుతుంది. ఈ ఆశీర్వాదం శాప విమో
పాపము ద్వారా వచ్చిన శాపము నుండి విడిపింపబడేటటువంటి ఆశీర్వాదం గురించి పాత నిబంధన మాట్లాడుతుంది. క్రొత్త నిబంధన అటువంటి విధమైన భావం ఇస్తుందే కానీ భూలోకమైన సమానమైన ఆశీర్వాదం గురించి కాదు. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద వేలాడవలసిన మనము, నీవు మ్రాను మీద వేలాడాలి, నేను మ్రాను మీద వేలాడాలి. కాకపోతే మన పాపాల నిమిత్తం మనం వేలాడవలసిన మానుని ఇంకొకరు ఆ మ్రాను పైన వేలాడాడు, అదే మనకు వచ్చినటువంటి ఆశీర్వాదం. ఆ వేలాడబడవలసినటువంటి పరిస్థితి నుంచి నువ్వు తప్పించుకున్నావు నీ పాపాల వల్ల. ఆ తప్పించుకున్నావు చూసావా, అదే నీకు వచ్చిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం గురించి క్రొత్త నిబంధన మాట్లాడుతుంది. ధనం సంపాదించే ఆశీర్వాదం కాదు, భవంతులు సంపాదించుకునే ఆశీర్వాదం కాదు, క్రొత్త కారు కొనుక్కునే ఆశీర్వాదం గురించి కాదు. భ్రష్టత్వం సంభవిస్తుంది, మీరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారేమో. దేని గురించి? అంత్యక్రీస్తు ఎలా, క్రీస్తు విరోధి ఎలా వస్తాడు, యాంటీక్రైస్ట్ ఎలా వస్తాడు, వస్తాడా వస్తాడా, ఎప్పుడు వస్తాడు? ఆల్రెడీ ఉన్నాడు. ఆత్మరూపంలో అంత్యక్రీస్తు యొక్క ఆత్మ పనిచేస్తుంది. భ్రష్టత్వం ఆల్రెడీ భ్రష్టత్వం యొక్క ఛాయలు కనిపిస్తున్నాయి. ఖేయం అనేది నిలువరాని చోట నిలబడటం మీరు చూచినప్పుడు అది ఎక్కడో జరగదు, మన మధ్య జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి హేయమైన బోధ నిలువరాని చోట నిలిచి ఇటువంటి బోధ బయటకు వెళ్తుంది. క్రీస్తు విరోధి ఎక్కడి నుంచో రాడు, మన మధ్యలోంచే వస్తాడు. శరీరధారి అయి వచ్చే రోజులు తర్వాత అంత్యకాలంలో ఉన్నాయి. దానికి ఒక ట్రైలర్ మనం చూస్తున్నాం, ఒక ఫోర్ టేస్ట్ మనం చూస్తున్నాం ఈ తప్పుడు బోధ అనే దాని ద్వారా. ఈ వాక్యాన్ని వక్రీకరించడం అనేదే హేయమైనది. నిలువరాని చోట నిలుస్తున్న ఈ బోధ, పుల్పీట్లలో ఈ బోధ నిలవకూడదు కానీ నిలబడుతుంది. ఈ హేయత అది, ఈ వాక్యం పౌలుని అర్థం చేసుకునే వారు తక్కువైపోయారు. అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని అర్థం చేసుకోవాలనే మనసు కూడా లేదు. వాక్యాన్ని బోధించేవారు తక్కువైపోయారు. వాక్యాన్ని అర్థం చేసుకుంటున్న వారు బహువర్ధగా ఉన్నారు. నేను చెప్తున్నాను మీకు, అతిశయోక్తి కాదు. మీరు ఈ తరగతుల్లో నేర్చుకున్న విషయాలు 99% క్రైస్తవులకు తెలియదు. ఇది అతిశయోక్తి కాదు. ఏ విధంగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, అబ్రహాం యొక్క ఆశీర్వాదం అంటే ఏంటి, ఇప్పుడు మీరు వివరించగలిగే సామర్థ్యం మీకు ఉంది. ఇప్పుడు ప్రొవైడెడ్ యు రివైజ్ ద క్లాసెస్, రివిజన్ చేసుకొని మరలా మరలా విని దాన్ని జీర్ణించుకుంటే అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఏంటి అనేది మీరు ఇతరులకు వివరించాలి. ఇది ఈ విషయాలు చాలా మంది కాదు, 99% మందికి తెలియదు. ఇటువంటి అరుదైన విషయాలు మనం నేర్చుకుంటాం. నాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది ఉన్నది. సహోదరులారా, మనుషు రీతిగా మాట్లాడుతున్నాను. మనుషులు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తరువాత ఎవడును దానిని కొట్టివేయడు, దానిలో మరి ఏమీ కలుపడు. కాబట్టి వాగ్దానం యొక్క స్థిరత్వాన్ని గురించి పౌలు అంటున్నాడు 15వ వచనంలో. మనుషు రీతిగా నేను మాట్లాడుతున్నాను, మనుషులు సహితము ఒక్కసారి మాట నిబంధన చేసుకుంటే దానిని దాటడం, దానిని కొట్టివేయడం, దానిని అతిక్రమించడం బహు అరుదు. అటువంటిది దేవుడు తాను చేసిన నిబంధనని అతిక్రమిస్తాడా అని సవాలు విసురుతూ ఛాలెంజ్ చేస్తూ అప్పుడు 16వ వచనంలో చెప్పబడిన వివరించబడిన సత్యాన్ని పౌలు వివరిస్తూ అంటాడు, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. మనుషులు వాగ్దానం చేస్తేనే దానిని అతిక్రమించరు, అలాంటిది దేవుడే వాగ్దానం చేశాడు. ఏమని? అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకను కూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. చక్కగా వివరిస్తున్నాడు, లోతుగా వివరిస్తున్నాడు. ఇది వినడానికి మనకి చెవులు లేవు. ఇవి ఇటువంటివి వినాలంటే మనకి బోరింగ్. ఎప్పుడు ఎక్సైట్ అవుతాం?
నీకు అభిషేకం వచ్చేస్తుంది, రేపే నీ అభిషేకంతో నీ అప్పులన్నీ తీరిపోతాయి, నువ్వు నీకు 1 కోటి రూపాయలు వస్తాయి అంటే అప్పుడు ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఎందుకు ఎందుకు ఎగ్జైటింగ్ గా ఉంటుందంటే దురద చెవులు కలవారం అయిపోయాము. ఎందుకు ఎగ్జైటింగ్ గా ఉంటుందంటే మనలో లోకాశ చావలేదు, శరీరాశ నేత్రాస జీవకుటుంబం చావలేదు, దుర్నీతి పైన అభిలాష కలిగాం కాబట్టి, అభిలాష కలిగి ఉన్నాం కాబట్టి తప్పుడు బోధకులే, తప్పుడు బోధలే రుచిస్తున్నాయి, స్వస్థత కలిగిన బోధలు బోరు కొడుతున్నాయి. కానీ ఒక్కసారి రెండవ రాకడ వచ్చిందంటే అప్పుడు బాగా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. అప్పుడు బోరింగ్ ఏది, ఎగ్జైటింగ్ ఏది, ఏది తప్పు ఏది అప్పుడు? కానీ అప్పుడు కళ్ళు తెరుచుకుంటే లాభం లేదు కదండి, లాభం లేదు కదా. కాబట్టి మనం ఇప్పుడే శ్రద్ధగా, మీరు ఉపవాసం ఉండదలుచుకుంటే, ప్రార్థన ఉండదలుచుకుంటే, పరిశుద్ధాత్మ అభిషేకం కోసము, లేకపోతే ఆ పరిశుద్ధాత్మ వరాల కోసం కాదు, వాక్యంలో గ్రహింపు ఉండడానికి ఉపవాసం ఉన్నారు ఎప్పుడన్నా? వాక్యం యొక్క భావాన్ని నాకు తెలియచేయి అని ఎవరన్నా ఉపవాసం ఉన్నారా? మీ సమస్యల కోసం ఉపవాసం ఉన్నారేమో. చాలా మంది కొన్ని పుస్తకాలు, కొంతమంది దేవుని సేవకులు అనబడిన వారు పుస్తకాలు రాయడం వల్ల మిస్లీడ్ అయిపోయి వరాల కోసం ఉపవాసం ఉన్నారు. మనం ఉపవాసం ఉండాల్సిన వరాల కోసం కాదు, వాక్యం కోసం. మీరు ట్రై చేసి చూడండి, ఒక 2-3 రోజులు ఉపవాసం ఉండండి. ప్రభువా, నీ వాక్య జ్ఞానం నాకు దయచేయి. పౌలు రచించిన విషయాలు అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయి ప్రభువా. పౌలు వలే వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయి ప్రభువా. ఆది అపోస్తలులు పాత నిబంధనని ఏ రీతిలో అర్థం చేసుకున్నారో అదే రీతిలో అర్థం చేసుకునే జ్ఞానము, మనోనేత్రాలు నాకు దయచేయి ప్రభువా. ఎంఐ మార్గంలో నీవు ఏ విషయాలైతే నీ శిష్యులకు, ఇద్దరు శిష్యులకు బోధించావో ఆ విషయాలు నాకు కూడా బోధించు ప్రభువా అని ఉపవాసం ఉంటారా? ఉండండి, తప్పులేదు, మంచిది, మంచి జరుగుతుంది, చాలా మంచి జరుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. అన్యజనుల యొక్క ఆశీర్వాదం ఈ విధంగా కలుగుతుంది, అన్యజనుల యొక్క ఆశీర్వాదం ఈ విధంగా కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారా, రక్షణ ద్వారా, మన స్థానంలో శాపం అయిపోయిన వాని ద్వారా, మనం ఎక్కాల్సిన సిలువని ఆయన ఎక్కడం ద్వారా, సిలువను మనం తప్పించుకున్న శాపం, నిత్య నరకాన్ని తప్పించుకున్న శాపం, పాప క్షమాపణ పొందుకున్న శాపం, మనం పాపులమని మనం గ్రహించడమే ఒక ఆశీర్వాదం. నీవు పాపివని నువ్వు గ్రహించడమే ఒక ఆశీర్వాదం. నువ్వు యేసు ప్రభు నీ పాపాల నుంచి నిన్ను రక్షిస్తాడు అని తెలుసుకోవడమే ఆశీర్వాదం. అది ఈ సువార్త, సువార్త, సువార్త ఆశీర్వాదం ఆల్రెడీ నీకుంది. ఇంకేదేదో ఆశీర్వాదాల కోసం ప్రాకులాడద్దు. ఇంకా దీనిపైన ఆశీర్వాదాలు రావాలంటే వాగ్దాన భూమి కోసం వేచి చూడాల్సిందే. మన వాగ్దాన భూమిలో ఇంకా ప్రవేశించలేదు, ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. పాత నిబంధనల వాగ్దానాలన్నీ కూడా, పాత నిబంధనల్లో ఏ ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా అరణ్య మార్గంలో నెరవేరినట్లుగా ఎక్కడ ఉందా? అన్నీ కూడా వాగ్దాన భూమిలో ప్రవేశించిన తర్వాత మీకు ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. కాబట్టి పాత నిబంధన ఆశీర్వాదాలని అన్వయించుకునే ముందు, పాత నిబంధన ఆశీర్వాదాలని అర్థం చేసుకునే ముందు క్రొత్త నిబంధన చూపిన గైడెన్స్ ని ఫాలో అవ్వండి, దిక్సూచిని ఫాలో అవ్వండి. కొత్త నిబంధన ఏం చెప్తుంది? వాగ్దాన భూమిలో ఇంకా మనం లేము. ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కొరకు మనం కనిపెట్టుకొని చున్నాము, దానిలో నీతి నివసించదు. ఇంకా వెయిటింగ్ లో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? అరణ్యంలో ఉన్నాం. అరణ్య మార్గంలో, పాత నిబంధనలో అరణ్య మార్గంలో వారు ఉన్నప్పుడు ఆశీర్వాదాలు నెరవేరినట్లుగా ఎక్కడన్నా ఉందా? కాబట్టి పాత నిబంధనని ఆ విధంగా అర్థం, ఒక ఛాయగా అర్థం చేసుకోవాలి, ఒక సాదృశ్యముగా అర్థం చేసుకోవాలి. దేనిని ఉన్నదిన్నట్లుగా చదవాలి, దేనిని సాదృశ్య రీతిగా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలండి. సముద్రం, సముద్రం అంత తేలికగా చాలా త్వరపడిపోతున్నారు, చాలా
తొందర ఎక్కువైపోయింది, తొందర ఎక్కువ క్రైస్తవులకి తొందర ఎక్కువైపోయింది, బోధించాలనే తొందర ఎక్కువైపోయింది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది, నాకు తెలుసనే గర్వం పెరిగిపోయింది. ఒక్క పుస్తకం చదివి నాకు మొత్తం తెలుసు అనుకుంటున్నారు. అలాగ మనం ఉండకుందుము గాక. చాలా తెలుసుకోవాలి, చాలా నేర్చుకుంటూ జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాం. దేనిని లిటరల్ గా చదవాలి, దేనిని ఫిగరేటివ్ గా ఇంటర్ప్రిట్ చేయాలి తెలియదు. వాగ్దానాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, పాత నిబంధన వాగ్దా ఆశీర్వాదాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలియదు. మనం అరణ్య అంతెందుకండి అరణ్య మార్గంలో మనం ఉన్నాము. మన 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 ప్రస్తుత స్థితి అరణ్యము. నిర్గమకాండంలో అరణ్యంలో మార్గంలో ఉన్నటువంటి వారి జీవితాలు మనకి ఇప్పుడు ఉన్నాయి, ఈ లోకంలో ఉన్నంత కాలం. తర్వాత మనకి అసలైన ఆశీర్వాదాలు వస్తాయి. ఎంతమందికి తెలుసండి, రాయబడి ఉంది పేతురు పత్రికలో, ఇంకా అనేక చోట్ల రాయబడి ఉంది, కానీ ఎవరన్నా దానిని పట్టించుకుంటున్నారా? ఎవరో చచ్చిపోయినప్పుడు అదేదో పాట ఉంటుంది, ఏం పాట, ఈ ఏదో పాట అండి, బాగా యాత్ర పాటలు చనిపోయినప్పుడు పాడతారు. ఇది మన లోకం కాదు, మనది పరలోకం, పరలోకము మన దేశము, పరలోకము యాత్రికులు, ఏదో పాట ఉంది చక్కగా, చాలా ఇష్టం నాకు. మా లార్డ్స్ డేస్ లో సురేష్ అన్న పాడతాడు చాలా చక్కగా, పరలోకము నా దేశము మనం ఇక్కడ యాత్రికులము. అది చచ్చిపోయేటప్పుడు పాడుకోవాల్సిన పాట కాదండి, రోజు పాడుకోవాల్సిన పాట. ఎవరో మరణం సంభవించ మరణం చచ్చిపోయినాడు, చచ్చిపోయాడు ఆల్రెడీ వాగ్దాన భూమికి వెళ్ళిపోయాడండి. రోజు ఇటువంటి పాటలు పాడాలి. ఎవరండి సుఖదా పాల్, ప్లీజ్ దయచేసి మ్యూట్ లో పెట్టుకోవాలి. అటువంటి పాటలు, పరలోకము నా దేశము మేమిక్కడ యాత్రికులము, చచ్చిపోయినప్పుడు గుర్తు చేసుకుంటారా? తప్పు కదూ. ఎప్పుడు గుర్తు చేసుకోవాలి? ప్రతి దినం నిద్ర లేవగానే గుర్తు చేసుకోవాలి. పరలోకము నా దేశం, ఇక్కడ నేను యాత్రికుణ్ణి. అది ప్రతిరోజు గుర్తు చేసుకోవడం మన, ఎందుకంటే ఇప్పుడు అరణ్యంలో ఉన్నాం. అప్పుడు ఏం జరుగుతుందంటే, నీకు లోక ఆశీర్వాదం పైన, డబ్బు పైన, భవంతుల పైన ఎప్పుడెప్పుడు గొప్ప అయిపోవాలి అనే దానిపైన ఉండదు. ఏమని ఉంటుంది, ఇది ఇది యాత్రలో ఉన్నాను, ఈ లోకం తాత్కాలికమైనదే, ఇక్కడ నేను స్థిరపడిపోవడానికి లేను, ఆ సెటిల్మెంట్ కోసం మనం ఇక్కడ లేము, మనం త్వరపడి ప్రయాణించాలి, గమ్యం చేరుకోవాలి అనే ఒక మనస్తత్వంలో జీవిస్తాం. సో ఆ విధమైన బ్యాలెన్స్ పాటించండి, ఆ విధమైన బ్యాలెన్స్ పాటించండి. ఒకవేళ దేవుడు నీకు ధనం సంపాదించే సామర్థ్యం ఇస్తే, అవకాశం ఇస్తే, నీకు అవకాశం ఏమాత్రం అవకాశం ఉందా, సంపాదించు, బాగా సంపాదించు. ఏ లిమిట్ పెట్టట్లేదు, ఎంత సంపాదించుకోవాలనే దాని మీద లిమిట్ పెట్టట్లేదు. కానీ యాటిట్యూడ్ పైన గైడ్లైన్స్ ఇస్తుంది న్యూ టెస్టమెంట్. ఎటువంటి విధానంలో నీవు ఉండి నీవు డబ్బు సంపాదిస్తున్నావు, ఈ దేని కొరకు సంపాదిస్తున్నావు, నీ ఉద్దేశం ఏంటి? భక్తిని, దైవ భక్తి లాభ సాధనము కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ మీన్స్ టు ఎర్న్ మనీ. గాడ్లీనెస్, మన విశ్వాసం అనేది ధనం సంపాదించడానికి మార్గం కాదు. ధనం సంపాదించడానికి విశ్వాసం ఉంచట్లేదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించడానికి విశ్వాసం ఉంచుతున్నాము. ఒకవేళ ధనం గురించే మీరు ఆలోచించాల్సి, ఇంకదాకా నేను చెప్పినట్లుగా కష్టార్జితము, పాత నిబంధన ఇదే చెప్తుంది, క్రొత్త నిబంధన ఇదే చెప్తుంది. ఎవరన్నా దీని గురించి బోధిస్తారా అండి? ఎవరు బోధించరు. కష్టపడి పని చేయండి, మీకు ధనం కావాలా, కష్టపడి పని చేయండి. ఎవరు చెప్తున్నారు? పాత నిబంధన అదే చెప్తుంది, క్రొత్త నిబంధన కూడా అదే. సింపుల్. అంత తలాంత్ ఉందా, అంత జ్ఞానం ఉందా, అంత చదువుకున్నావా, నీకు అవకాశం దొరికిందా, నీ తల్లిదండ్రులు బాగా విద్య చెప్పారా, నీకు తెలుసా నువ్వు బిజినెస్ చేయగలుగుతావా, నీకు ఆ తలాంత్ ఇచ్చాడా, రక్షణ పొందుకున్నావా? మంచిది, ఆ తలాంత్ను ఉపయోగించు, దేవుని కోసం ఉపయోగించు, కష్టపడు, సంపాదించు, అంతే. అంతవరకే, దానికి సువార్తకి లింక్ చేయకండి. ఈ కష్టార్జితానికి మళ్ళీ ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలకి లింక్ చేయకండి. జనులని సోమరిపోతలను చేయకండి, జనులని
మాయ మంత్రాల వైపుకి నడిపించకండి దయచేసి. సింపుల్గా ఉంది క్రొత్త నిబంధన. సో ఈ విధమైనటువంటి ఒక అనేకమైన హెచ్చరికలు ఈరోజు నేను మీకు చేసాయి, అనేకమైన విషయాలు నేను మీకు మాట్లాడుతూ వచ్చాను. సబ్జెక్ట్ సబ్జెక్ట్ కి అవసరమైన దానికంటే ఎక్కువగా కూడా నేను, ఎందుకంటే ఇది 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 కావాలి, ఇది నేర్చుకొని కూడా అందులోంచి మనం బయటకు రాకపోతే మా నేను మీకు ఇప్పటివరకు చెప్పినంత వ్యర్థమైపోతాను. మీరు ఇంత నేర్చుకొని కూడా మరలా అలాంటి బోధకుల దగ్గరికి వెళ్తే నేను ఇన్ని వారాల నుంచి నేను పడుతున్న కష్టం అంతా వ్యర్థమైపోతుంది. మార్పు మీలో మార్పు తెచ్చుకోండి, తర్వాత ప్రపంచం మారుతుంది. ఈ ఈ మీరు నేర్చుకున్న వాక్యం అనే స్థిరమైన పునాది పైన దయచేసి కట్టబడండి. దీని యొక్క భావాన్ని ఇంకా లోతుగా, అన్యజనుల గురించి ఇంకా లోతుగా మనం వచ్చే తరగతిలో మనం నేర్చుకున్నాం. నేటికి ఈనాటి ఈ రోజుకి మనం ఇంతటితో మనం ముగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని దయచేసి మనం నేటి తరగతిని ముగించి వచ్చే వారం మరలా ఈ అన్యజనులు ఏ విధంగా ఆశీర్వదింపబడతారు, ఏ విధంగా ఆశీర్వదింపబడుతున్నారు అనే దానిపైన ఇంకొన్ని విషయాలు చూసుకొని తర్వాత మరలా మనం ముందు కొనసాగించుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. తప్పుడు బోధలు ఏ విధంగా, ఎందుకు తప్పుడు బోధలు, అవి తప్పు ఎందుకో, అసలైన బోధ ఏంటో అని తెలుసుకునే అతి ముఖ్యమైన ప్రయాసం మేము పడుతున్నాం ప్రభా. గ్రహింపు దయచేయండి, వాక్యం ఎడల గ్రహింపు దయచేయండి, పౌలు యొక్క మాదిరిని అనుసరించే కృపను దయచేయండి. వ్యాకరణంతో సహా శ్రద్ధ చూపి పౌలు నేర్చుకున్నాడు ప్రభా, కానీ నేటి కాల విశ్వాసులకి అవన్నీ పట్టట్లేదు. పౌలును చూసినప్పుడు అతను చేసిన అద్భుతాలు మాత్రమే, అతని ద్వారా జరిగిన అద్భుతాలు మాత్రమే మాదిరిగా తీసుకుంటున్నారు, కానీ అతను ఎంత శ్రద్ధతో వాక్యాన్ని నేర్చుకున్నాడో, వాక్యాన్ని వివరించాడో, దానిని మాదిరిగా తీసుకునేవారు కరువైపోయారు ప్రభా. అటువంటి వారిగా మమ్మల్ని అతి తక్కువ వారిలో గా ఉన్న ఆ అతి తక్కువగా ఉన్న ఆ గుంపులో మమ్మల్ని చేర్చండి. పౌలుని వాక్యం విషయంలో మాదిరిగా తీసుకునే కృపని దయచేయండి ప్రభా. ధనము గూర్చి సరైన యాటిట్యూడ్, లోక సంబంధమైన విషయములను గూర్చి సరైన ఆలోచన తీరు మాకు దయచేయండి ప్రభా. వాటి పట్ల మేము ఏ విధంగా వ్యవహరించాలో మాకు తెలియచేయండి ప్రభా. మేము అరణ్య మార్గంలో ఉన్నాము, మేము యాత్రికులము అనే మాటకి అర్థము మాకు అనుదినము అనుక్షణము జ్ఞాపకము చేయండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. సాతాన్ యొక్క మోసం నుంచి మమ్మల్ని తప్పించి అనేకులను తప్పించే వారిగా మమ్మల్ని చేయమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయచూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మరలా వచ్చే వారం మనం కలుసుకుందాం.